तो इन्होंने धोखा दिया जनता को और धोखा दिया उन लोगों को जिन्होंने तेलंगाना बनाने में अपने आप को आहूत कर लिया, शहीद हो गए, उनको भी इन्होंने धोखा दिया। अगर मैं लिबरेशन डे की बात करूं 17 सितंबर को, केसीआर नहीं चाहते कि लिबरेशन डे हो, क्योंकि ओवैसी के साथ संबंध बना के रखते हैं, और ऐसे लोग क्यों चाहेंगे कि लिबरेशन डे बने। मैं అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 అధికారికంగా జరుగుతాం, అది ఎప్పుడు జరిగే కొత్తగా జరిపేదేని, ఆల్రెడీ పోయిన సెప్టెంబర్ 17 రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా జరిపింది, ఆ మాత్రం తెలియదా మీకు? అప్డేట్ చేస్తలేరా ఎవరు? ఇంకా ఆల్రెడీ అధికారికంగా జరిగింది. ఆయన అంటాడు ఓవైసీకి భయపడి జరపలేదు, పోయిన మొన్న సెప్టెంబర్ 17 జరగలేదా? మేమందరం మంత్రులం జిల్లాల్లో జెండాలు ఎగిరేయలేదా? స్వయంగా ముఖ్యమంత్రి గారి అధికారికంగా జరుపుతుంది కదా, మరి ఇంకా భయపడుడు ఎక్కడిది, జరిపేది ఎక్కడిది? అంటే యు ఆర్ నాట్ అప్డేటెడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అప్డేట్ చేసుకోండి మీరు. ఆల్రెడీ సెప్టెంబర్ 17 అధికారికంగా జరిపేసినాము, ఇప్పుడు కొత్తగా జరిపేది ఏంది? అంటే మీరు అప్డేట్ కాలే, పాత డైలాగో పాత స్క్రిప్ట్ ఉన్నట్టుంది, అదే చదివినట్టున్నారు మీరు. యు ఆర్ నాట్ అప్డేటెడ్. ఓ బురద జల్లేటువంటి ప్రయత్నం, అంటే మీరు ఎంతసేపు ఏదో ఒక నాలుగు డైలాగులు కొట్టి ప్రజలను మభ్యపెట్టగలుగుతామనుకుంటే ఇది తెలంగాణ? ఇది 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 ఆశామాషిగా ఇట్లా గుడ్డిగా నమ్మేది ప్రజలు కాదు. ఇక్కడ ఉద్యమాల గడ్డ ఇది, పోరాటాల గడ్డ ఇది. ఎన్నో పోరాటాలతో మేము ఈ తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ మీరు మమ్మల్ని అంటుంటారు, మొన్న మీ కేంద్ర మంత్రి గారు అన్నారు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ భాషను, తెలంగాణ యాసను వక్రీకరించే విధంగా మాట్లాడినారు.